తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. ఆయన గొప్ప నామము, అత్యున్నతమైన నామము, అతి శ్రేష్టమైన నామము. ఆయన పేరును బట్టి అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతని గణపరచుదును అంటున్నాడు. ఆయన పేరును గణపరచుకోవడానికి ఆయన నామమును బట్టి, ఆ గొప్ప పేరును బట్టే మనల్ని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడట. కాబట్టి ఆయన నమ్మి ఆయన రాజ్యము కొరకు, ఆయన కృప కొరకు ఎదురు చూసే వారిని ఎప్పటికీ దేవుడు విడనాడడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.